హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనకి వినాయక చవితి అవ్వగానే అమ్మవారి పండగ మనకి మొదలవుతుంది. ఆశ్వయుజ పాడ్యమి మొదలుకొని దశమి వరకు దేవి నవరాత్రులు జరుగుతాయి. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారు నవదుర్గలుగా అంటే 9 అవతారాల్లో భక్తులకి దర్శనమిస్తుంది. అంతేకాకుండా లోకాన్ని పట్టిపీడించే దారిద్రాన్ని మహిషాసుర మర్దినునిగా మారి మహిషుణ్ణి చంపుతుంది. అదేవిధంగా చివరి రోజు అంటే దశమి రోజు రాజరాజేశ్వరి అవతారంగా శాంతి అవతారం ఎత్తి ప్రజలకు అంటే తన భక్తులకు శాంతి రూపిణి రాజరాజేశ్వరి అవతారంగా దర్శనమిస్తుంది. ఇలా చేయటం ద్వారా అమ్మవారి కరుణ మన మీద ఎప్పుడు కురుస్తుంది. ఈ 9 రోజులు పవిత్రంగా మనం కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని పూజలు చేయటం ద్వారా వచ్చే విజయదశమి వరకు విజయం మన వెంటే ఉంటుంది. అందుకనే ఈ విజయదశమి సమయంలో రాముడు రావణుణ్ణి గెలుస్తాడు. అదేవిధంగా పంచ పాండవులు యుద్ధాన్ని గెలిచి తిరిగి విజయదశమి నాడు వాళ్ళ రాజ్యాన్ని చేరుకుంటారు. అందుకే విజయదశమి రోజు ఎవరైనా ఏదైనా పని తలపెట్టినా ఏదైనా కార్యం చేసినా కూడా వారికి వారి విజయానికి తిరుగుండదంటారు. మరి ఈ 9 రోజులు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పూజలు చేస్తే అమ్మవారి కరుణకి పాత్రలవుతామో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ 9 రోజులు విజయదశమితో పాటు 9 రోజుల్లో అస్సలు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. ఇది అతి ముఖ్యమైన నియమం. ఎందుకంటే నలుపు మనల్ని మన విజయాల నుంచి దూరం చేస్తుంది. అందుకనే నలుపు రంగు వస్త్రాలు అస్సలు వేయకూడదు. నలుపు కాకుండా తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఇలాంటి ఏ రంగైనా వేయచ్చు, కానీ నలుపు రంగు మాత్రం అస్సలు వేయకూడదు. అదే కాకుండా మరొక నియమం ఏంటంటే ఈ 9 నవరాత్రుల్లో మనం మాంసం అస్సలు భుజించకూడదు. ఇలా చేయడం ద్వారా మనకి దురదృష్టం వెంటాడుతుంది. జన్మ జన్మల పాపం మనం మూట కట్టుకుంటాం. అందుకని ఈ పవిత్రమైన నవరాత్రుల్లో మనం ఎప్పుడూ కూడా మాంసాన్ని తినకూడదు. ఇక తర్వాత నియమం ఏంటంటే ఈ 9 ఈ 10 రోజులు అంటే 9 నవరాత్రుల్లో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా నుదుటన బొట్టు, పాపిట సింధూరం, కాళ్ళకి పసుపు, మెడ కింద గంధం అనేది పెట్టుకుంటూ ఉండాలి. స్నానం చేసి ఇవన్నీ ధరించాలి. చేతికి మట్టి గాజులు పెట్టుకుని చక్కగా కళకళలాడుతూ ఉండాలి. అంతేకాకుండా ఈ దేవి నవరాత్రుల రోజుల్లో తన భర్తకి ఎప్పుడు భార్య బొట్టు లేకుండా కనపడకూడదు. అలా కనపడితే వారి భర్త యొక్క విజయం దూరం అవుతుందని మనకి పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. అందుకనే ఈ 9 రోజులు బొట్టుతోనూ పెదాల మీద చిరునవ్వుతోనూ ఉండాలి. ఇంకా తదుపరి నియమం చాలా ముఖ్యమైనది. నిజానికి అమ్మవారి కరుణకి, కృపకి మనల్ని చాలా దగ్గర చేస్తుంది. ఈ 9 రోజులు ఇలా గనక చేయటం ద్వారా 9 రోజులతో పాటు విజయదశమి రోజు కూడా ఈ పూజ చేయాలి. ఇలా చేయటం ద్వారా మనకి ఎక్కడ లేని విజయం మనల్ని వరిస్తుంది. అష్టైశ్వర్యాలు ఇంట్లో సిద్ధిస్తాయి. భోగ భాగ్యాలు నడుచుకుంటూ మీ ఇంటికి వస్తాయి. దారిద్రం అనే మాట మీ చెంతకి కూడా చేరదు. ఇంతకీ ఏం చేయాలి అంటే అమ్మవారు అర్చన ప్రియురాలు. కుంకుమార్చన అంటే ఆవిడకి ఎంతో ఇష్టం. అందుకే ఈ 9 రోజులు లేదా దశమితో పాటు 10 రోజుల్ని మనం ఏం చేయాలి అంటే అమ్మవారి ఫోటో దగ్గర లేదా అమ్మవారి ప్రతిమ దగ్గర కాళ్ళ కింద కుంకుమ వేయాలి. నిత్యం అమ్మవారి కాళ్ళ దగ్గర కుంకుమ వేసి ఉంచాలి. అంతేకాకుండా అమ్మవారి నామాన్ని స్మరిస్తూ కుంకుమ అభిషేకం చేయాలి, అంటే కుంకుమ ఆర్చన చేయాలి. అలా చేయటం ద్వారా అమ్మవారి కృపకి మనం పాత్రలమవుతాం. ఆవిడ త్వరగా మనల్ని కటాక్షిస్తుంది. ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి దారిద్రం పట్టి పిడుస్తున్నా అవన్నీ దూరం చేస్తుంది. అంతేకాకుండా అమ్మవారికి ఈ 9 రోజులు మనం తెలుపు మరియు ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే చాలా సత్ఫలితాలు, శుభ ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ పండుగ రోజుల్లో అంటే ఈ దేవి నవరాత్రుల్లో ఎవరైనా ఆడవాళ్ళు మన ఇంటికి కనుక వస్తే వారిని వట్టి చేత్తో పంపకుండా పండు తాంబూలం ఇచ్చి పంపించాలి. ఒకవేళ పండు తాంబూలం అందుబాటులో కనుక లేకపోతే కుంకుమ పొట్టు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ద్వారా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్టు మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే మన హిందూ ధర్మశాస్త్రం
మనకి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే అమ్మవారిని ఈ 9 రోజులు నిత్యం స్మరిస్తూ ఉండాలి. పొద్దున్న లేవంగానే మధ్యాహ్నం పూజలో లేదా పొద్దున పూజలో, ఇక రాత్రిపూట దీపారాధన అమ్మవారిని కుదిరినన్నిసార్లు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకా విజయదశమి రోజు ఆవిడ కరుణకి మనం పాత్రలను కావాలి, ఆవిడ ఆశీర్వాదం మనం తీసుకోవాలి. మరి ఈ 9 నవరాత్రులు అంటే గురువారం 21 సెప్టెంబర్ 2017 నుంచి అమ్మవారి దేవి నవరాత్రులు మొదలవుతుంటాయి. ఈ నియమాలన్నీ ఈ 9 రోజులతో పాటు విజయదశమి నాడు కూడా పాటిస్తే అమ్మవారి కరుణకి మీరు పాత్రలు అవుతారు. మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని, మరిన్ని ఈ దసరా రోజుల్లో మీకు మరిన్ని విషయాల్ని చెప్పి మిమ్మల్ని అమ్మవారి భక్తికి చేరువ చేసే మా ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.